నమస్తే ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోట శాసన మండలి నియోజకవర్గ అభ్యర్థి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధు జిల్లా కలెక్టర్ల రెండవ నామినేషన్ సెట్ను దాఖలు చేశారు. తొలుత జిల్లా పార్టీ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల పి ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియా నాయక్, రాములు నాయక్, జెడ్పీ అధ్యక్షులు లింగాల కమల్రాజ్, నాయకులు వనమ రాఘవ తదితరులు ఉన్నారు.
శాస్త్రులు సంబర వెంకట గారు, పాలక శాస్త్రులు నందాల పెంగరెడ్డి గారు, వైరస్ శాస్త్రులు లౌడ రమణారావు గారు, ఇల్లంద శాస్త్రులు అలాగే జేపీ చైర్మన్ గారు లింగాల కమర్నాథ్ గారు, డిసిసిబి చైర్మన్ కురాకల్ రామకృష్ణ గారు, డిసిఎంఎస్ చైర్మన్ రాయల్ శేషగిరిరావు గారు, అలాగే మేయర్ గారు మర్మా చైర్మన్ గారు బిందు గారు, మేయర్ గారు నీరజ్ గారు, వేదిక మీద ఉన్న ఖమ్మం మరియు భద్రాద్రి ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పిటిసీలు, ఎంపీటీసీలు, పిఎస్ఏ చైర్మన్లు, మరి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ ముందుగా నా నమస్సమాంజలి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతామోదు గారిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ నిన్న ఒక సెట్ నామినేషన్ చేశాం. ఈరోజు 3 సెట్ల నామినేషన్లు మళ్ళీ సబ్మిట్ చేస్తూ ఉన్నాం. అందరూ ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, అలాగే జెడ్పిటీసీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడా షార్ట్ టైంలో కూడా మీ అందరూ వచ్చినందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఈరోజు నామినేషన్ వేసిన తర్వాత రేపు స్క్రూటినీ ఉంటుంది, ఎల్లుండి విడ్రాల్స్ ఉంటాయి. దాని తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ మరి 10వ తారీఖు నాడు పోలింగ్ ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలందరికీ కూడా మీరందరూ దయచేసి ఇప్పుడే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అలాగే మనకు అనుకూలంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఓటర్ లిస్ట్ ఉందో మీరు దయచేసి మీరు దగ్గర పెట్టుకొని వాళ్ళందరినీ కూడా మీరు టచ్లో పెట్టుకుంటే ఒక 2-3 డేస్లోనే మనం దానికి సంబంధించిన కార్యాచరణని మనం తెలియజేస్తాం. మీ ఎమ్మెల్యేల సారథ్యంలో, ఎమ్మెల్యే లేని దగ్గర మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సారథ్యంలో ఆ రిక్వెస్ట్ జెడ్పిటీసీలు కానీ ఎంపీటీసీలకు కానీ లేదా మిగతా ఇతర మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరికీ మేము తెలియజేసేది ఒకటే, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్ వరకు ఓటు ఎట్లేయాలా, అది ప్రతిరోజు మనం డెమాన్స్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎట్ట పెట్టాలా, ఓన్లీ ప్రిఫరెన్స్ ఎట్ట పెట్టాలా, దాన్ని ఎట్లేయాలి, ఇదంతా కూడా కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి ఎన్నిక అనివార్యమైతే ఎలక్షన్ ప్రాసెసే మనం దాన్ని సాధ్యమైనంత వరకు సీరియస్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను మనందరినీ కోరుకుంటూ, మరి యువకుడు ఉత్సాహవంతుడు పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో మరి బాధ్యతలు నిర్వర్తించిన తాతామోదు గారికి ఈ అభ్యర్థిత్వాన్ని మనం అందరం కూడా సమిష్టిగా బలపరిచి వారిని శాసనమండలిలో పంపించిన దాకా మనం విశ్వసించవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 10వ తారీఖు ఎన్నికైన వాళ్ళకి మన ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఉన్న మన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ద కుటుంబం ఉంది. మనకే ఎంపీటీసీలు, జెడ్పిటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరు కలిపి దాదాపు 600 మనకే ఉంది. ఎన్నిక మరి వన్ సైడ్డే, కానీ మనం ఆ ఎన్నిక ప్రాసెస్ కరెక్ట్గా కంప్లీట్ చేసుకొని మనమంతా ఒకటే కుటుంబం మరి అద్భుతమైన విజయాన్ని తాతామోదు గారికి అందించి కేసీఆర్ గారికి మనం కానుక ఇచ్చే వరకు కూడా విశ్రమించేది లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.